నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ వేదిక నుంచి సినీ రచయిత రాజ్యసభ సభ్యులు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు వారి ఆలోచనల్ని పంచుకునే ఒక అద్భుతమైన వేదికగా నేషనలిస్ట్ హబ్ని ఈరోజు ఎంచుకున్నారు అండ్ నేషనలిస్ట్ హబ్లో ఇప్పుడు నాతో వారు అనేక విషయాలు చెప్పబోతున్నారు అవేంటంటే ఈరోజు మన దైనందిన జీవితంలో సామాజికమైన రాజకీయపరమైనటువంటి వ్యవస్థల్లోని కొన్ని లోపాలని సరిదిద్దుకోవడమైనా లేకపోతే పర్యావరణానికి సంబంధించి అయినా రాజకీయ రంగంలో అయినా లీగల్ ఫ్రాటర్నిటీకి సంబంధించి అయినా సరే మనం అనేక సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటాం వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి అవి చాలా సింపుల్ వేస్లో కూడా చేయవచ్చు అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ దగ్గర నుంచి ఒక సామాన్యుడి కష్టాల వరకు మన సిస్టంలో రావాల్సిన మార్పుల గురించి సంస్కరణల గురించి విజేంద్ర ప్రసాద్ గారు వారి ఆలోచనల్ని పంచుకోబోతున్నారు ఓపికగా అనేక అంశాలు అందులో ఉన్నాయి ఒక్కొక్క అంశాన్ని గురించి ఇది నేను ఇంటర్వ్యూగా వారిని ప్రశ్నలు నేను అడగడము వారి సమాధానాలు చెప్పడము మాత్రమే కాదు అండ్ వారి ఆలోచనల్ని మీ ముందుకు తీసుకొచ్చే ఒక వినూత్నమైన ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ సో ఈ ఇంటర్వ్యూని పూర్తిగా చూడండి అండ్ మీ అభిప్రాయాల్ని కూడా పంచుకోండి అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం కూడా చేయండి ప్రస్తుతం మనతో ఉన్నారు రాజ్యసభ సభ్యులు సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నేను చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ నాకు మీ ముందర మాట్లాడాలంటే కొంచెం ఒక రకంగా చిన్న బెరుకు ఉంటుంది ఎందుకంటే మీ ఆలోచనలు మీ ఎక్స్ట్రీమ్ థాట్స్ మీ నుంచి వస్తూ ఉంటాయి నేను రెండు సంవత్సరాల్లో మీతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడే భాగ్యం కలిగింది మాట్లాడుతూనే ఉన్నాను ఎన్నో ఐడియాస్ మీరు షేర్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఈరోజు మొట్టమొదటి ప్రశ్న ఇందాక ఇంట్రడక్షన్లో ఉన్నట్టుగానే రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాల్లో విజయేంద్ర ప్రసాద్ గారిలో వచ్చిన మార్పు ఏమైనా ఉందా వారి ఆలోచనల్లో కానీ సినిమా పరంగా కానీ పరంగా కానీ ఏంటి ముందు రెండు సంవత్సరాల వయసు పెరిగిందండి ఇట్స్ ఎ క్వైట్ సర్ప్రైజ్ ప్రెసెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ టు బీయింగ్ నామినేటెడ్ యాజ్ ఎ రాజ్యసభ ఎంపీ ఈ విధంగా ప్రెసిడెంట్ నామినేను మోడీ గారు నా పేరు రికమెండ్ చేశారు అని చెప్పి నాకు తెలుసు అండి సో మెంబర్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ క్వార్టర్స్ ఏ వాంటెడ్ టు గో పే మై రెస్పెక్ట్స్ అండ్ రికార్డ్స్ టు హిమ్ టు మై సర్ప్రైజ్ ఒక నిమిషం వారం నిమిషం ఉంటుంది అనుకున్నాను ఐ లుక్ వాచ్ ఇస్ మోర్ దాన్ ఫార్టీ త్రీ మినిట్స్ అండి నలభై మూడు నిమిషాలు నలభై నిమిషాలు వారిని అడిగారు ఎంతసేపు ఇచ్చారు టైం ఏమి రమ్మన్నారండి టైం అడగలేదు మంటే రెస్పెక్ట్స్ ఇంటికి రమ్మన్నారండి ఓకే ఇంటికి వెళ్ళాను సైట్ అయితే లిటరల్గా అదొక సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి వారి ఇంటికి వెళ్ళడం అడిగాను నేను చాలా హంపుల్ సార్ నాకు ఇచ్చారు సార్ రాజసాబ్ ఎంపీ అని చెప్పాను మంచి మళ్ళీ తీశారు కదా మన కల్చర్ టేకింగ్ మన కలిసి రాబట్ మన నేషనల్ స్పిరిట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఏం చేయమంటాను అదే చేయండి అన్నారు నేను వాట్ ఆర్ బీయింగ్ కంటిన్యూ బట్ నా మనసు ఒప్పుకోలేదండి ఏదో చేయాలని చెప్పి నా గిల్ట్ పీకడం మొదలు పెట్టింది అంతవరకు నాకు పెద్ద మీరు ఇంత అబ్జెక్టివ్ పెట్టాను పెద్ద ఎంతోమంది చేతులు తప్ప మిగతా నాకేమి పొలిటిక్స్ ఏమి పట్టేవి కాదండి పేపర్ చుట్టాలని పక్కన పడేయటం బట్ ఏదో చేయాలా ఏం చేయాలో తెలియదు ఐ జస్ట్ కెప్ట్ మై ఇయర్స్ అండ్ ఐస్ ఓపెన్ జరుగుతుందని అబ్జర్వ్ చేయడం మొరుపడి ఈ యాంగిల్ నుంచి ఈ దేశానికి ఏం పని చేస్తుంది ఎలా పని చేస్తాం దట్ హెస్ బికమ్ సెకండ్ నేచర్ అండి సో ఐ కమ్ కమక్రాస్ సో మెనీ థింగ్స్ అవి కొన్ని దేశాన్ని పనికొచ్చాయని నాకు అనిపిస్తుంది అండి బట్ ఐ వాంట్ టు మోడీ గారు కానీ మిగతా ఆఫీస్లో పెట్టబోయే ముందు ఐ వాంట్ టు గివ్ ఎ వైట్ పబ్లిసిటీ సో దట్ పీపుల్ కెన్ నో వాట్ ఐఎమ్ థింకింగ్ నేమే సర్వజ్ఞుడు కాదండి నాకు అథారిటీని కాదండి మేబీ సంథింగ్ మేబీ క్వైట్ ఇంప్రాక్టికల్గా ఉండొచ్చు కూడా నాకు తెలియదండి బట్ పది మందితో చెప్పడం ద్వారా దాంట్లో మంచి చెట్లు చెప్తారు నిజంగా దాంట్లో మంచి అనుకోండి ఐ పుట్ అక్కడ ద కన్సర్న్ అథారిటీస్ మంచిది కాబట్టి పక్కన పడేది నో హామ్ ఇన్ ఇట్ అండ్ కరెక్ట్ సో ఐ థాట్ నేషనల్ హాబ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అవుట్లెట్ సో మీ ఈ అవకాశాన్ని ఐ వాంట్ యూటిలైజ్ టు షేర్ మై ఐడియాస్ విత్ ద పబ్లిక్ ఫర్ దయర్ ఒపీనియన్ ఫర్ దయర్ ఫీడ్బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్ అప్పుడేదో మీరు నేను అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ పాటలోని ఒక అంశాన్ని బేస్ చేసుకొని మీరు చెప్పారు అప్పుడెప్పుడు పటేల్ గారి గురించి అండ్ అప్పుడు ఏం జరిగింది అంతా చెప్పారు నిజానికి అది ఒక కొత్త అంటే ఇప్పుడు అది చెప్పాలంటే కూడా చాలా ధైర్యం కావాలనే పరిస్థితిలో మనం ఉన్నాం అవునా కదా సార్ ధైర్యం ఫ్యాక్ట్ బరువు పడిపోయింది నేను చెప్పాను తప్ప పెద్ద ధైర్యం లేదండి మంద డెమోక్రసీ అండి నేను ఐడియల్ డెమోక్రసీ ఎంతమంది ఎక్కువ ఓటు వేస్తే దట్స్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అండి దట్ ఇస్ పార్టిసిపేటింగ్ ప్రతి వాడిలో ఓటు చేయట్లు పార్టిసిపేట్ చేయాలి బట్ మన స్వతంత్రం వచ్చే చూసుకుంటే ఈ టెబర్ క్లాస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అండి కొన్ని కాన్స్టిట్యూషన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎట్ ది సేమ్ టైం బూత్ క్యాప్చరింగ్ ప్రీబీస్ దాంతోపాటుగా ఆల్కహాల్ సో పాటుగా కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడగటం అండి రీ జనరేటింగ్ హౌ టు అడ్రస్ ఇట్ అని ఆలోచిస్తే నాకు తెచ్చిన సొల్యూషన్ ఏంటంటేనండి తొంభై ఐదు కోట్ల మంది వాటర్స్ ఉన్నారు భారతదేశంలో అంటే తొంభై ఆరు ఎంత అయి ఉండొచ్చు అండి నూట ఇరవై కోట్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి అంటే వాటర్స్ కన్నా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అఫ్కోర్స్ కప్ల పెర్స్ మేబీ దన్ వన్ ఫోన్స్ కంపెనీ ఎక్కువ ఉండొచ్చు బట్ ఆల్మోస్ట్ మీరు ఎక్కడ సరే ఫోన్ లేని మనిషి అంటూ లేడండి సో వన్ ఆర్ టూ పర్సెంట్ అందుకు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఎక్కువ ఉంటారంటారండి పీపుల్ హ్యావ్ సొసైటీ వదిలిపెట్టేసి ఏదో బెచ్చగాడ్లో గానో సాధుల్లో కాని బతికేసేవాళ్ళు మహా మహాముసైన వాళ్ళు వెరీ ఫ్యూ వన్ ఆర్ టూ పర్సెంట్ అండి అండ్ యూ కాంట్ గెట్ అ ఫోన్ వితౌట్ యువర్ ఆధార్ కార్డ్ కరెక్ట్ అంతే కదండి ఆధార్ కార్డ్ సేస్ వేరే ఓట్ ఈస్ ద సింపుల్ సొల్యూషన్ ఈజ్ కనెక్ట్ యువర్ ఆధార్ కార్డ్ విత్ యువర్ ఫోన్ లెట్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఫర్ వన్ మంత్ అండి ఏం చేయాలంటే అండి మనం సుమారు ప్రతి కోటి మందికి లేకపోతే కనీసం పది లక్షల మందికి కంప్యూటర్కి అవి అనుసంధానం అయిపోతాయి అనమాట పది లక్షల వాటర్లో అండి అంటే రిక్వైర్ అబౌట్ థౌజండ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఒకటి పది లక్ష కంటే ఎక్కువ ఖర్చు కాదండి ఒకటి నుంచి ముప్పై తారీఖు లోపల ఎట్ ర్యాండమ్ రోజు ఫోర్ పర్సెంట్స్ ఓపెన్ అది ఇట్ గివ్స్ ఎ రింగ్ అండి టైం అది పికప్ చేసుకుంటారు మీ చేతిలో లేదండి అది అది పికప్ చేసుకుంటే విల్ హ్యావ్ పిక్యూర్ రింగ్ టోన్ ఆఫ్ ఇట్ అల్ మీకు రింగ్ రాగానే వేరు మీ కాన్షియస్లో ఉండక్కర్లా మీ జిల్లాలో ఉండకర్లా మీ స్టేట్లో ఉండకర్లా ఇండియాలో ప్రపంచంలో మీరు ఎక్కడున్న సిగ్నల్ ఉంటే మీకు అది రింగ్ అవుతుందండి మీరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే ఓటీపీ నెంబర్ వస్తుందండి ఫర్ ఫర్దర్ థిస్థింగ్ ఆ ఓటీపీ నెంబర్ కానీ మీ కాన్షియస్ మీద కూడా వస్తుందండి ఓట్ కన్ఫర్మ్ రీకన్ఫర్మ్ అయిపోయింది ఓటింగ్ అండి సో దీనివల్ల ఏమవుతుందండి ఎప్పుడైతే మీ చేతుల్లో లేదో ఎవడో మీ దగ్గర ఫోన్స్ మీ దగ్గర పెట్టుకుని అటు ఓట్ వేసే ఉండదండి ఈ కాసారు ఇప్పుడు తీసుకొని ఎత్తలేనుకోండి మళ్ళీ అయినా అడుగుతానే ఉంటుందండి అట్లాగండి దీనివల్ల ఏం జరుగుతుంది బై అండ్ బై పొలిటీషియన్స్ యూజింగ్ ఎమోషనల్ ఇష్యూస్ అండి ఉండకూడదండి గుడ్ గవర్నెన్స్ మీద ఉండాలండి అక్కడ గుడిల్లోనూ మసీదుల్లోనూ చర్చిల్లోనూ ప్రార్థనలో మన మతానికి వేయండి మన కులానికి ఏంటి తగ్గిపోతాయండి మందు పోయించడం తగ్గిపోతుందండి ఎందుకంటే ఆల్కహాల్ పోయిస్తే ఎక్కడ వస్తుందంటే అంటే తెల్లవారుతి ఓటింగ్ కనుక ఎన్ని వస్తాయి త్రీబీసీ ఆల్కహాల్ ఎన్ని ఆ రాత్రికే జరుగుతాయి నలభై ఎనిమిది గంటల్లోనే అంత అంతేనండి నలభై ఎనిమిది గంటల ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంట రేపు తెల్లారి ఓటింగ్ అని రాత్రి ఆరు మొదల మొదలవుతారు మళ్ళీ సో ముప్పై రోజులు ఎప్పుడు పోయిస్తాడు అండి ఆలకాలు అండి ఓకే అంత లాయల్టీ ఇస్ నాట్ దేర్ ఓకే మందు తాలూకు లాయల్టీ తెలసి తగ్గిపోతుందండి ఓకే సో క్యాండిడేట్స్ ఇది కాదు గుడ్ గవర్నెన్స్ పీపుల్ విల్ విల్సీ మనం ఏం ప్రామిస్ చేస్తున్నాం మా డెలివరీ చేయగలిగిన నమ్మకం ఉందో లేదా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారండి సో విత్ రిజల్ట్ ఏమవుతుంది గారికి బిల్ కట్టింగ్ నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్ అండి దీనివల్ల ఖర్చు కూడా తగ్గిపోతుందండి మ్యాక్సిమం కంప్యూటర్ సిస్టమ్ పది లక్షలుగా నాకు ఖర్చు అవుతుందండి ఎ థౌజండ్ మేక్స్ హండ్రెడ్ క్రోర్స్ అండి అండ్ యార్ స్పెండింగ్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఫర్ ఎలక్షన్ దీని ద్వారా ఇండైరెక్ట్ బెనిఫిట్ చెప్పమంటారండి గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఏ పెయిడ్ హాలిడే వన్ డే దట్ అమౌంట్స్ టెన్ థౌసండ్ క్రోర్స్ ద టెన్ థౌసండ్ క్రోర్స్ ఈ ఆర్ సేవింగ్ అండ్ అండ్ పెయిడ్ హాలిడే ప్రైవేట్ కంపెనీస్ అది కూడా ఇదిగా పదివేల ఇరవై వేల ముప్పై వేలు ఉంటాయి కోట్లు ఉంటాయండి ఓకే సో సో మచ్ ఆఫ్ సేవింగ్ ఫర్ ఎక్స్టాకర్ ట్రాన్స్పరెన్సీ నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్ పాయింట్ ఏంటండి ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చిన తర్వాతనే ఇప్పటికే అసలు దానికి ఏ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏది లేకుండానే దాన్ని హ్యాక్ చేస్తారనేది పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్ అనేది సింపుల్ థింగ్ అండి ఇవి దట్ క్యాన్ బి డన్ బీజేపీ మెజార్టీ వచ్చి ఉండొచ్చుగా సింపుల్ థింగ్ అండి ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీస్ రూలింగ్ ద కంట్రీ ఎంత తెచ్చుకోరండి వైద్యుల్ లూజింగ్ ద స్టేట్స్ అండి కర్ణాటక పోతున్న నుంచి అండి దట్స్ నాన్ సెన్స్ అండి దట్స్ నాన్ సెన్స్ సో ఓకే టెక్నాలజీని వాడుకోవాలి అనిచ్చే ఫస్ట్ సూచన అవునండి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు హండ్రెడ్ అండ్ టెక్నికల్ అంటున్నానుకోండి నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఇక అచీవ్ అండి ఓకే దీనివల్ల దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంది ఎక్కడ ఇప్పుడు ఓటు ఎందుబాట్ల మనం ఆలోచిస్తే అండి ఎపత్తి అండి రెండు ఇన్కన్వీనియన్స్ ఒకటి రెండు రకాల ఇన్కవన్యన్స్ అవుతుంది ఆర్ బిజినెస్ మ్యాన్ ఆ రోజు ఎక్కడో బిజినెస్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందండి లేదు చాలా మంది పాపం పట్టకుంటూ కోసం విలేజ్ నుంచి టౌన్స్ నుంచి సిటీలకు వస్తున్నారండి వాళ్ళకి ఊరు వెళ్ళాలంటే అక్కడ ఓటు ఉంటుందండి ఆధార్ కార్డు అండి ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండి ఒక్కోసారి ఎట్ల మన పేరు ఉండదండి అక్కడికి వెళ్తే కష్టపడండి ఓకే సో ఇట్ ఆల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఇప్పుడు మీరు అన్నది ఓటింగ్ ప్రాసెస్ని లేదా ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచడానికి ఒక సూచనగా మీరు చెప్తూ ఉన్నారు దీంట్లో ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా దాన్ని చర్చించాల్సిన అవసరం ఉందనుకుందాం ఫస్ట్ మీరు రాజ్యసభ సభ్యుడిగా మీరు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి దశాబ్దాలుగా చర్చ నడుస్తూ ఉంది ఈవెన్ జేపీ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొత్త అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు ఒకే రోజు చేస్తే చాలా వరకు మనం ఖర్చు తగ్గించుకోగలుగుతాము స్టేట్కి సెంటర్కి అనేది సో ఎలక్టరల్ రీఫార్మ్స్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడంలో లేకపోతే అందరి భాగస్వామ్యం అంటే ఈ ఎమోషనల్ ఇష్యూస్ ఉంటే చూడండి మన మతం రా మన కులంరా మన ప్రాంతం రా అది డైల్యూట్ చేయడం కోసం అండి ఒక థర్టీ డేస్ పాటు జరిగింది అనుకోండి ఎప్పుడు పెడతారు మీటింగ్లు అండి ఫస్ట్ పెడతాడా పదిహేను పెడతాడా ఇరవై పెడతాడా ముప్పై పెడతాడా అండి ఫస్ట్ దాని ఎఫెక్ట్ ముప్పై దాకా అండి పదిహేను పెడితే వాళ్ళు ఓట్ ఓటు అండి ఐ వాంట్ టు డైల్యూట్ ఇట్ ఓకే ఈ ఎమోషనల్ ఇష్యూస్ పోయి ఏదైతే పార్టీ మేము మంచి ప్రభుత్వాన్ని ఇస్తామో మేము ప్రజలకు మేలు చేస్తామంటాం దర్శ విధ దాని మీద ఫోకస్ ఉండాలండి ఓటు వేసేవాడికి అండి వీడ నా కులమా నా మతమా నా ప్రాంతమా అది ఉండకూడదండి అది ఎలాడికి చేస్తుంది నేనండి కొంత తగ్గిస్తుందండి ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫారెస్ట్ అండి భారతదేశంలో ఎయిటీ మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది డెసిగ్నేటెడ్ ఫారెస్ట్ ల్యాండ్ దాంట్లో దాన్ని నాలుగు కేటగిరీలుగా చెప్పారండి డెన్స్ ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఏంటండి మన పైను చూసినప్పుడు సెవెంటీ టు హండ్రెడ్ పర్సెంట్ క్యానపీ ఉంటే దాన్ని డెన్స్ ఫారెస్ట్ అంటారండి ఓకే అది కదండి అంటే పైనుంచి చూస్తే సెవెంటీ పర్సెంట్ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ చెట్లు ఉండాలన్నమాట అండి అంటే యావరేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండ ఉండాలి డెన్స్ ఫారెస్ట్ అంటారండి అది టెన్ మిలియన్ హెక్టార్స్ ఉందండి టెన్ మిలియన్ హెక్టార్స్ హెక్టార్స్ మిడిల్ డెన్స్ ఫారెస్ట్ ఏంటంటే ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యానపీ ఉంటే దాన్ని మిడిల్ డెన్స్ అంటారండి అదొక థర్టీ మిలియన్ హెక్టార్స్ ఉందండి లైట్ ఫారెస్ట్ ఎంత ఉందంటే అండి వేర్ టెన్ టు ఫార్టీ పర్సెంట్ ఇస్ ద క్యానపీ ఓకే థర్టీ మిలియన్ హెక్టార్స్ ఉందండి అండ్ టెన్ మిలియన్ హెక్టార్స్ క్రబ్ ల్యాండ్ ఏ చెట్టు లేదు అక్కడో పుట్ట అక్కడో చెట్టు తుప్ప అలాంటిది అన్నమాట అండి సో యావరేజ్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ ఎయిటీ మిలియన్ హెక్టార్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మిలియన్ హెక్టార్స్ కన్నా చెట్లు లేవు అక్కడ ఎక్కడ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాను ఓకే సో మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ హెక్టార్స్లో చెట్లు లేవు మై ఇస్ హౌ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ కెనపి ఓకే ఏంటి సెకండ్ థింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఫర్ ద గవర్నమెంట్ కెనపీ పెంచాలి ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సో నేను చెప్తానంటేనండి ఎయిటీ మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని డివైడ్ ఇన్ లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ విత్ న్యాచురల్ బౌండరీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రైల్వే లైన్ రోడ్ రివర్ రేంజ్ దే రేజ్ బి న్యాచురల్ బౌండరీస్ అండి అలాంటి దాంట్లో మిలియన్ హెక్టార్స్ వరకు చెంక్ ఉన్న కూడా పర్వాలేదండి డివైడ్ దెమ్ సో దాంట్లో వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఇన్ ద గివెన్ దిస్ థింగ్ సపోజ్ త్రీ ఫోర్త్ ఆఫ్ దమ్ వాళ్ళు హెవీ ఫారెస్ట్ పెంచాలు మిగతా వన్ ఫోర్త్ ఏంలో చెప్తానండి త్రీ ఫోర్స్ దాంట్లో ద మ్యాండేట్ ఈస్ వాళ్ళు నైంటీ నైన్ ఇయర్స్ రిలీజ్ అండి అండ్ దే రైట్ టు గెట్ ద ప్రాడ్యూస్ విచ్ ద ట్రీస్ గివ్ దెమ్ ఓకే దే డోంట్ హ్యావ్ రైట్ వాట్ ఈస్ అండర్ ద గ్రౌండ్ ఓకే దాంట్లో మినరల్స్ హక్కులేదండి అదే గవర్నమెంట్ కనుక్కుంటే దే హ్యాన్ ఎక్స్ప్లైడ్ ద మినరల్స్ అండి సో దేల్ మీక్ మ్యాండేట్ త్రీ ఇయర్స్లో ఈ వ్యాలీ డ్రోన్స్లో వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ అండి ఎవరి మంత్ దీ డ్రోన్ దిస్ థింగ్ విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ గ్రీన్ క్యాన్పీ వచ్చేసేయాలండి సో చేయాలంటే ఏం చేయాలండి వాళ్ళు చెట్లు పాతాలు చెట్లు పాతాలంటే నీళ్లు కావాలండి నీళ్లు కావాలంటే మేక్స్ కామన్ సెన్స్ టు కంట్రోల్ ద ల్యాండ్ టు క్యాచ్ ద రైన్ వాటర్ అలా చేయడానికి లేబర్ కావాలండి ఆ లేబర్ని సిటీ నుంచి ఎవరన్నా తీసుకెళ్ళే వాళ్ళకి రాను పోను ఖర్చులు ఇచ్చి అక్కడ లాడ్జింగ్ ఇచ్చి బోర్డింగ్ ఇచ్చి వాడికి అన్ఫెమిలైన్ ఎన్విరాన్మెంట్లో వాడితో పని చేయించుకోవడం కన్నా కూడా ఇట్ మేక్ సెన్స్ టు యూజ్ ద ట్రైబల్ పీపుల్ ఫర్ ద జాబ్ అండి అండ్ కార్పొరేట్స్ బై వెరీ హై సాలరీస్ త్రీ సిక్స్టీ డేస్ ట్రైబల్కి ఎష్యూడ్ ఇన్కమ్ ఉంటుందండి ఫై వాన్స్ టు వర్క్ ఓకే ఈ కాంట్రూట్ చేయటం వల్ల ఏమవుతుందండి టాప్ సాయిల్ ఏరోజు ఆగిపోతుందండి టాప్ సాయిల్ ఏరోజు ఎప్పుడైతే అయిపోయిందో ఫెర్టైల్ ల్యాండ్స్ అవుతాయండి అండి ఫెటలిటీ పెరుగుతుందండి సో దీంతో పాటుగా ఈ టాప్ స్టైడ్ కొట్టుకుపోయి నదుల్లోకి వెళ్తుందండి డ్యామ్స్ దగ్గర మ్యాట్లు పడిపోతున్నాయి చూడండి అవును అది తగ్గిపోతుందండి డ్యామ్ కెపాసిటీ ఏదైతే తగ్గిపోతుందో ఆగిపోతుంది అనమాట అండి సో దీంతో పాటుగా దిర్ ఇస్ వాటర్ త్రూ అడ్ దియర్ జంతువులు పెట్లు బతుకుతాయి అండి ఫ్లారాన్ ఫానా పెరుగుతుంది దట్ కెన్ గివ్ రైస్ టు ఎకో టూరిజం బాగుంది సార్ అండ్ మ్యాండ్ ఎట్ ఈస్ ఓన్లీ ఎద్దన్ రోడ్సే వేయాలి లోపల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ వాడాలి ఎద్దన్ రోడ్స్ వేయాలి అంతే నాట్ పెట్రోల్ డీసెల్ వెహికల్స్ అండి అంతే సో పాటుగా ఫర్ దయర్ ఓన్ ప్రొటెక్షన్ అండ్ బోర్ థింగ్ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటారండి సిసి కెమెరా ఎక్కడ పెట్టుకున్నారో పెట్టుకున్న వాడు తెలుసు తప్ప ఫారెస్ట్ క్యాజువల్ వాడు తెలియదు అండి కన్సీల్ అండ్ కెమె అండి సో ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ దట్ ఇన్ ద ఫారెస్ట్ ఆల్ నక్సలిజండ్ నక్సల్ ది హ్యావ్ టు గో ఇన్ గ్రూప్స్ ఇక్కడ తెలిసిపోతుందండి వాడు తిరుగుతూ ఉంటారండి గంజా పండించే వాళ్ళు టెర్రరిస్టులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ అరడికేట్ అయిపోతారండి ఫార్సీకి వాళ్ళకి ఆటపాటు కాదండి పోచింగ్ ఉండదండి ఇల్లీగల్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఉంటుందండి బికాస్ కార్పొరేట్స్ నేను నేను ఎందుకు కార్పొరేట్ అన్నది దే డీప్ పాకెట్స్ అండి బంగారు గుడ్లు పెట్టే బాతులు కోసుకు తినాల మెంటాలిటీ వాళ్ళకు ఉంటుందండి నైట్ డీస్ రిలీజ్ చూసుకున్నారు కాబట్టి దాన్ని ప్రాపర్గా పెంచుకుందామని అనుకుంటారండి అండ్ హౌ గోయింగ్ గోయిట్ మేక్ మనీ దస్ట్ ఈ పొలం ఉంది చూడండి సార్ సపోజ్ ఎయిటీ మిలియన్ హెక్టార్స్ కదండి ట్వంటీ మిలియన్ హెక్టార్స్ ద ఫర్ ద కమర్షియల్ ఎక్స్పైర్ టేస్ట్ దాంట్లో టెల్మిన్ హెక్టర్స్ అండి లెట్ దెమ్ రైస్ ద స్పైసీస్ విచ్ ఆర్ నేటివ్ టు ఇండియా ఫర్ టింబర్ హార్వెస్టింగ్ అండి వీఆర్ ఇంపోర్టింగ్ ఎన్ ఆర్మస్ క్వాంటిటీస్ ఆఫ్ టింబర్ సో దాని బదులు ఇక్కడే టేకు మద్ది ఏదైతే ప్లస్ శాండల్వుడ్ రెడ్ శాండల్వుడ్ ఏదైతే ఇక్కడ పెద్ద పెంచుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉందండి అండ్ దే విల్ బీ హార్వెస్టింగ్ దేమ్ యాన్యువల్ ఏం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ యాన్యుల్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటారండి ఓకే ఇంకా అదన స్క్రబ్ ల్యాండ్స్ ఉంటాయి ఎన్వినియన్ హెక్టర్స్ అండి దస్ వర్జిన్ ల్యాండ్ అండి దాని మీద ఏమైనా కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇన్సెక్ట్ పడలేదండి గివ్ ఫర్ ఫ్రూట్ కల్టివేషన్ అండి మామిడి చెట్లు సపోటా చెట్లు ఈ చెట్లు టెక్నికల్గా ఫారెస్ట్ కదండి అది ఆ చెట్లు వేసుకుంటారండి ఆర్గానిక్ పెంచుతారండి దాన్ని అండి అండ్ ద ఫ్రూట్స్ హ్యావ్ ఎనార్మస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఓకే ఈ రెండు కాదా లెద్ద గ్రో బ్యాంబూ ఒక హెక్టార్ ఆఫ్ బ్యాంబు వీళ్ళు టెన్ టన్స్ ఆఫ్ ఎథనాల్ అండి అండ్ ట్వంటీ మిలియన్ హెక్టార్స్ క్యాన్ ఎంటైర్లీ సబ్స్టిట్యూట్ అవర్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండి ఎథనాల్ ఇరవై మిలియన్ హెక్టార్లో మనం బ్యాంబు ఎథనాల్ పెంచగలితే మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది న్యూట్రలైజ్ చేసేయగలదండి అండ్ మేకింగ్ ఎథనాల్ క్రియేట్ సమ్ పొల్యూటెన్స్ అండి బట్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ డీజిల్ మనం మండిస్తే ఎంత పొల్యూషన్ వస్తుందో దాంట్లో ఓన్లీ ఫార్టీ పర్సెంట్ దీంట్లో వస్తుందండి ఓకే అంటే చాలా తగ్గుతుంది అండ్ యూఆర్ యూ కెన్ గెట్ కార్బన్ పాయింట్స్ ఇంటర్నేషనల్ని కెన్ ఎన్ క్యాష్ దాంట్ అండ్ సార్ లేబర్ ఇంటెన్సివ్ బోల్డ్ అంతమంది దొరుకుతుందంటే రౌండ్ తీయారండి ఈస్ ఫారెస్ట్ అండి అండ్ బ్యాంబు ఈస్ వెరీ గుడ్ థింగ్ అండి ఇది సాయిల్ నీళ్లు దింపుద్దు అండి అదండి ఇట్స్ ఆఫ్ టేకింగ్ ద వే దీంతో పాటుగా మీరు ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళారు నాకు తెలియదు అండి ద కండిషన్స్ ఆఫ్ ట్రైబుల్ ఆర్ ఆఫుల్ అండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక సిటీ లెక్క తాలూకు ఇన్కమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగి చూసుకుంటే చాలా మెజరబుల్గా ఉంటుంది సార్ అదండి కానీ వాళ్ళని ఎక్స్పాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు చేస్తు చేస్తున్నారండి చేస్తున్నారండి ఏదైతే అలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉందో అదే వాళ్ళ పాట అయిందండి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా యాక్టివిటీ జరగకూడదు అని చట్టం అయితే ఉందో అదే వాళ్ళ పాటు ఉరితాడు అవుతుందండి యూ షుడ్ యూస్ యర్ కామన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండి ట్రైబల్ పీపుల్ హ్యావ్ దయర్ ఓన్ ల్యాండ్ వేర్ దే కెన్ కల్టివేట్ వాళ్ళు ఏం చేస్తున్నారండి వర్షాకాలంలో విత్తనాలు చల్లేస్తారండి అది పై పైన దుంతే దుంటారండి ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు వస్తాయండి బట్ ఫార్మా కంపెనీస్ ఆ ప్రిపేర్డ్ గవర్నమెంట్గా ఒప్పుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ప్లాంట్స్ ఎలాగేయాలో వాళ్ళకి నేర్పి పెట్టుబడి పెట్టి వాళ్ళ దగ్గర వాడు కొని అక్కడికక్కడే దాన్ని నన్ను ఎక్స్ట్రాక్ తీసుకుంటారండి ఎకరానికి అయ్యారు రెండు వేలు వచ్చే బదులు ఎకరానికి లక్షల ఆదాయం వస్తాడు వాళ్ళకండి ఇట్స్ అ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ ఎబ్రి వన్ సో దీంతో ఏమవుతుందండి ఇన్ ఇప్ ఐఎమ్ సారీ టు సే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎంతకన్నా ఎక్కువ నాకు చెప్పడానికి ఇష్టం లేదండి ఆ ఇన్నోవిషియన్సీ తగ్గిపోయి కరప్షన్ తగ్గిపోయి బికాజ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఎప్పుడైతే ఉందో ఈ ఇన్ ఇస్ బెస్ట్ బెస్ట్ ఇంట్రెస్ట్ దాన్ని బాగుంటాను చూసుకుంటాడు దాని అండి ఈ విధంగా ఫారెస్ట్ ఉపయోగించుకొని దేశాన్ని మనకు కావాలనుకుంటే టోటల్ పెట్రోల్ ఇంపోర్ట్ మనం కట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఈ ఏ రకంగానో చేసుకోవచ్చు అండి నెక్స్ట్ బ్యూరోక్రసీ వీటికి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల విందాక ఫస్ట్ ఎలక్ట్రోనల్ రిఫార్మ్స్ గురించి చెప్పారు ఫారెస్ట్ గురించి చెప్పారు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు నెక్స్ట్ దేని గురించి మీ సజెషన్ చెప్తారు ఐ వాంట్ టు క్రియేట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇన్ ద కంట్రీ మన దేశంలో మీరు చిన్న ఛానల్ పెట్టాలన్నా లేకపోతే పదివేల కోట్ల ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఇట్ రిపేర్ సర్టన్ లైసెన్సెస్ అంతే కదండి వాట్ ఈస్ అ లైసెన్స్ లైసెన్సెస్ డూ దిస్ డోంట్ డూ దిస్ అంతే కదా లైసెన్స్ అంటే డూ దిస్ డోంట్ డూ దిస్ అండ్ ద మెనీ పీపుల్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద లైసెన్సెస్ దే హ్యావ్ ద నాలెడ్జ్ అండి చాలా మంది ఉంటారండి లెట్ ద పిక్కి ఇన్ ఎవ్రీ స్టేట్ అడ్వర్టైజ్ ఫర్ పీపుల్ వి విత్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ విత్ యూ అప్లై టు వస్ ఇక ఇండివిజువల్ అట్ అండ్ బే ఫామర్ ఎ కంపెనీ అప్లై చేసిన తర్వాత ద పిక్కి వి లాస్ట్ థైమ్ టు గివ్ దేర్ బయో విత్ ఆల్ హోమ్ దే హ్యావ్ వర్క్ ఇన్ దేర్ టెన్ టెన్ యూ ఎప్పుడైతే ఇచ్చారో పిక్ యూ విల్ రైట్ లెటర్స్ టు దెబ్ టు గివ్ దెమ్ రేటింగ్ ఫర్ హాఫ్ స్టార్ టు ఫైవ్ స్టార్స్ ఓకే యావరేజ్ చేసి వాళ్ళ పబ్లిక్ డొమైన్లో వాళ్ళ పేరు వాళ్ళ తనకు ఎక్స్పీరియన్స్ రేటింగ్ పెట్టొద్దండి ఎవరిని బ్లాక్ లిస్ట్ చేశారనుకోండి ఇస్ హిస్ నేమ్ విల్ నాట్ అపేర్ ఆన్ ద లిస్ట్ ఎవరినైనా మీరు మిస్బిహేవ్ చేశాడు తప్పు చేశాడు చెప్పింది కాంపిటీషన్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళ పేరు పబ్లిక్ డొమైన్లో పెట్టరండి అసలు సో ద ఫిక్కి వీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ విత్ దమ్ అబౌట్ ద ఇండస్ట్రీస్ ఏమున్నాయి నేనండి నా ద జాబ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఏ ల్యాండ్స్ అయితే ఇండస్ట్రీకి అలొకేట్ చేయదలుచుకున్నారో ఆ ల్యాండ్స్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలండి దాని ప్రైస్ పర్ యాకర్ పెట్టాలండి కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇండస్ట్రీ పెట్టచ్చు కొన్ని పెట్టకూడదు అని చెప్పి ఉంటుంది దట్ ఆల్సో ది విల్ సే ఈ ఏరియాలో ఈ ఇండస్ట్రీ పెట్టవచ్చు పెట్టకూడదు ఎవ్రీ క్వార్టర్ దే కెన్ కీప్ ఆన్ చేంజింగ్ ది పారామీటర్స్ అండి ఏదో సార్ పబ్లిక్ డొమైన్లో కొనుక్కోవాలి తప్ప అక్రాసిటీ టేబుల్ కొనుక్కునే హక్కు ఎవరికి ఉండకూడదండి అండ్ ఎవరికి మీరు ట్రాన్స్పరెంట్ అండి అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఎంత అసలస్ పవర్ ఉంది అది కూడా పెట్టాలండి ఎంత రేట్ ఇది అండ్ సెంట్రల్లో కొన్ని ఉన్నాయండి పొల్యూషన్ మీద దాని మీద ఫారెస్ట్ ల్యాండ్ మీద సెంటర్ అధికారం ఉందండి ఈ షుడ్ ఆల్సో ఫాలో ది గైడ్ లైన్స్ ఆఫ్ ది స్టేట్ ఇది చెప్పేదండి అప్పుడు మీరు సపోజ్ అమెరికా నుంచి వచ్చారు ఓ థౌజండ్ రూపూస్ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు మీ ఇండస్ట్రీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంది కన్సల్టెంట్ మీరు చూస్తారు ఒక కన్సల్టెంట్ మీరు మాట్లాడుకుంటారు ఫర్ ఎ ఫీ మీకు అడ్వైస్ చేయడానికి అట్ ది సేమ్ టైం ఫిక్యూ విల్ ఆల్సో ఎంగేజ్ వన్ మోర్ కన్సల్టెంట్ టు ఏ ఫ్రెండ్లీ వాచ్ డాగ్ అండి ఓకే ఫ్రెండ్లీ వాచ్ డాగ్ సో మీ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే మీరు సాయి గారు ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు గవర్నమెంట్ మీకు చెప్తారు ఏ ల్యాండ్ బాగుందో మీకు చూపిస్తాడు అండి యూ విల్ కీప్ ఆన్ ఇంటిమేటింగ్ గవర్నమెంట్ వాడ్ ఆల్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్ మీరు ఎవరికి లైసెన్స్ పుచ్చుకోవట్లే మీరు బికాస్ యూ ఆర్ స్టికింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓకే యూఆర్ సెల్ఫ్ అటెస్టింగ్ అండి ఓకే అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి ద రిలేషన్ బిట్వీన్ దే ఇండస్ట్రియల్ అంటే గవర్నమెంట్ ఎలా ఉందంటే ఉందంటేంతవరకు కూడా విట్ లైక్ సస్పెక్ట్ సస్పెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ అలా ఉండకూడదండి యూఆర్ సైన్ ఐఎమ్ ఆనస్ట్ క్యాచ్ ఇది ఇది అనమాట అండి అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ హీ వి అడ్వైజింగ్ యూ

ఓకే దాడు ఎవ్రీ రైట్ ఇన్స్పెక్ట్ సో ఈ రెడ్ టైమిజం ఉండదు రెట్ అసలు రెడ్ టెమిజం లేదండి లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకటి మర్యాద కప్ ఆఫ్ టీ కప్ ఆఫ్ కాఫీ మీరు కూర్చోటం చోట ఇస్తారు తప్పంతా మీకు ఆ అబ్లిగేషన్ లేదండి సో ప్రపంచంలో దిస్ ఐ థింక్ దిల్ ద ఫస్ట్ టైం లైక్ దిస్ థింగ్ సో వాట్ టైం వాట్ ఇంకా నేను నెక్స్ట్ టైం ఓడుతున్నాను అంటేనండి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్వెస్టర్ మేబీ ఇండియన్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ దేర్ కెన్ బీ హెక్అప్స్ ఇట్స్ స్టార్టింగ్ అప్ ఇన్స్పెక్ట్ ఆఫ్ టేకింగ్ సో మెనీ ప్రికాషన్స్ ద గవర్నమెంట్ ఇన్ష్యూర్ ఫర్ ద హికప్స్ అండ్ పే ద ప్రీమియం అలా చేస్తే ఏమవుతుందండి ద రిలేషన్షిప్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్వెస్టర్ లైకే ఫాదర్ అండ్ సన్ తప్పుడు రిలేస్ కురండి తండ్రి ఎలాగైతే చేపట్టుకుని నడిపిస్తాడు అలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారు ఒకటి విభీతంగా లాయిల్టీ వచ్చేస్తాను గవర్నమెంట్ కానీ నేను చెప్పిన నా వరకు ఏదో ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రీమియం చేయ కానీ యాక్చువల్గా గవర్నమెంట్ లాంటి పెయి పాకెట్ అండి వెయ్యి కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ మీరు పెడుతున్నారంటే దాంట్లో కనీసం ఇరవై కోట్లు ముప్పై కోట్లు జిఎస్టీలు ఆ పన్నులు ఈ పన్నులు ఎంప్లాయింట్ కింద డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారండి ఇక్కడ దాంట్లోంచి గవర్నమెంట్ ఇస్తుంది ఆ ప్రీమియం అండి నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచం ఎక్కడ చేయట్లేదండి ఈ ఇన్సూరెన్స్ అండి విల్ బి ద ఫస్ట్ డూయింగ్ ఇట్ మనం ప్రపంచం అంతా కూడా మనం ఒక చేస్తాము ఇట్లాంటి అడ్మాస్టర్ మనం క్రియేట్ చేస్తాం అనుకోండి ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ ద ఇన్వెస్టర్స్ టు అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా టోటల్ గవర్నమెంట్ ఏమీ సంబంధం లేదు ఫ్యాక్టరీ పెడతాను కానీ ఇన్వెస్ట్మెంట్స్ కి మీరు చెప్పిన ఒక ఉంది సక్సెస్ డిపెన్స్ ఇండివిజువల్ గవర్నమెంట్ లేదు మీరు ఫ్యాక్టరీ పెడతాను గవర్నమెంట్ శ్రేణి మీకు ఏం ఆపరేషన్ కావాలా అది మీ వ్యాపారం మెల్కలు మీ తాలూకు రండి దాని గవర్నమెంట్ ఏమీ సంబంధం లేదండి ఇంకా నథింగ్ టు విత్ ఇట్ అప్సం నో జాబ్ ఆర్ వండర్ఫుల్ సార్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మీరు చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగతా గవర్నమెంట్ అండ్ పాపు రూరల్ ఏరియాస్లో లేబరర్స్కి పని కలగడం కోసం ఎండ్రైగా ఫండ్స్ క్రియేట్ చేసిందండి సంవత్సరానికి మినిమం వంద రోజులు పని పనికి పనికి ఆహార పథకం ఇవన్నీ ఇంటెన్షల్ సార్ గుడ్ ప్రాక్టికల్గా చాలా తప్పులు జరిగిపోతున్నాయండి ఆర్ మిడిల్ మెన్ వాళ్ళు ఏం చేస్తున్నారండి పది మంది వస్తారండి ఇరవై మంది పేర్లు రాసేస్తున్నారు ఆ డబ్బులు జేబులు వేసుకుంటాను ఎప్పటి వాళ్ళు డబ్బులు జేబులు వేసుకుంటున్నాడు ఈ డజన్ హ్యావ్ కమైండ్ అన్ ద పీపుల్ ఫర్ వర్కే విత్ ఆ తొమ్మిది నుంచి వంటి వంట చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి సో ఇస్ బ్రీడింగ్ కరప్షన్ ఇన్ఎఫిషియన్సీ లేజినెస్ దీంతో పాటుగా నిజంగా అక్కడ రైతులకి పని రాకుండా వెళ్ళిపోతున్నారండి అగ్రికల్చర్ దెబ్బతింటుందండి లేక అండి లేజినెస్ పెంచుతుంది కరప్షన్ పెంచుతుంది ఐ అమాంట్ సజెషన్ సొల్యూషన్ అండి ఈ వేళ ఎస్పెషల్లీ వీళ్ళు ఎలక్ట్రానిక్స్ ఉన్నటువంటి రోజుల్లో వెరీ ఈజీ అండి లెట్ ఎవరీ మెంబర్ హూ వాంట్స్ టు వర్క్ ఎంటర్ అయిగా వాట్సాప్ దీంట్లో లెట్ ఇస్ నేమ్ ఎవరీ ఎవరీ విలేజ్ అండి నేను ఒక ఫార్మర్ అండి ఈ విలేజ్లో ఎవరెవరు ఉంటారు నాకు తెలుసండి బాబు నువ్వురా నువ్వురా నువ్వు మెసేజ్ పంపుతానండి గవర్నమెంట్ నాలుగు వందలు ఇస్తుందండి అండి ఎంటర్ఐక ఫండ్స్ రైతు హ్యాపీగా నాలుగు వందలు ఇస్తారండి లేక గవర్నమెంట్ పే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎండ్రేలుగా పనిచేసే నాలుగు వందల బదులు రైతు పనిచేస్తే ఐదు వందలు వస్తాయండి కంటే ఐదు వందలు వస్తాయి కరెక్ట్ సో అది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ని ఇంటూ ఫోర్ నాలుగు రెట్లు పెంచవచ్చు అనమాట జనాలకు అంటది ఓకే ఇప్పుడు ఓ పది కోట్ల మందికి వెళ్తున్నాయి ఫండ్స్ అండి నలభై కోట్ల మందికి ఇవ్వచ్చండి ఆ ఫండ్స్ అండి కష్టపడి పనిచేసేవాడు నాలుగు వందల బదులు ఐదు వందలు వస్తుందండి రైతులకి కూలీలు దొరుకుతున్నారండి కష్టం నుంచి పనిచేయాలి అంతేనండి తొమ్మిది నుంచి తొమ్మిదిగడ్డ దాకా పనిచేసి ఇంటికి పోవాలన్న యాటిట్యూడ్ ఉండకూడదండి కస్టర్ పని చేయడానికి వంద రూపాయలు ఎక్స్ట్రా పుచ్చుకోండి రైతు చాలా హ్యాపీగా ఇస్తాడు ఆ నాలుగు వందలు అండి గవర్నమెంట్ ఎక్స్ వంద రూపాయలు ఇస్తుంది అది రైతులకి బెనిఫిట్ వాళ్ళకి బెనిఫిట్ కస్టర్డ్ పనిచేంద్రాబుల్ దొరకట్లేదు అని కూడా ఉండదు అండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కస్టర్డ్ పని చేసేవాడు వంద రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది సంవత్సరం ఇప్పుడు పని ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇందాక ఫారెస్ట్ ఇది ఏంటంటే ఫారెస్ట్ ఉంది అనుకోండి పైలట్ స్కేల్లో కొంత ఏదో ఒక ముక్క చేసుకోవటం దాన్ని చేయటం దాని తాలూకు నేను చెప్పినంత కూడా నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్పలేదండి ఇలాగైతే బాగుంటుందని అని చెప్తున్నారండి పైలట్స్కి వెళ్ళి దాన్ని అడాప్ట్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి దాంట్లో కష్టకా తెలుస్తాయి దే కెన్ మాడిఫై ఫై దాం ఇంకేందుకు అవసరం ఇవన్నీ చేస్తాయి దశ ఐడియా మీరు చెప్తున్నారు కొత్త ఐడియా దీని గురించి కొంచెం దాని మీద ఎక్స్పర్ట్స్ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఎట్లాగ మన ఎంట్రైగా పనిచున్నాయి అనుకోండి ఒక్కో స్టేట్కి మూడు ఏస్ నాలుగు ఏస్ మండలాలు చేశారనుకోండి ఫ్రెండ్ అంటే మన ఆంధ్ర ఉందంటే డెల్టా ఏరియాలో ఒకటి మెట్ట ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రకరకాల ఏర్లో పెట్టారు అనుకోండి డిఫరెంట్ జాగ్రాఫికల్ రీజన్స్ ఎలా పనిచేస్తే తెలుస్తుంది అండి దట్ కెన్ ఎక్స్టెండెడ్ త్రూఅవుట్ ద స్టేట్ పైలెట్ చేయొచ్చు అవునా అండి సరే ఇంకా ఫార్మర్స్ గురించే ఇంకేమైనా ఆలోచించారా ఇప్పుడు తృణధాన్యాలు పెంచుకునే రైతులకి వాటిని నిల్వ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుందండి కానీ పళ్ళు కూరగాయలు రైతులకి వాటిని నిల్వ ఉంచుకునేటువంటి స్కోప్ లేదండి హోల్ స్టోరీ మీరు చూసినట్టయితే ఒక ఫార్మర్ ఇది చెప్తాను ఎవరైనా హోల్సేలరు వంద రూపాయలకు ఒక అని కూరగాయలు ఏదో ఒకటి కొంటాడు అనుకోండి కల్టివేట్ హార్డ్లీ థర్టీ టు ఫార్టీ రూపీస్ కానీ రాదండి చేతికి ఈతో మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోతూ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ నా తెలుసు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తారండి ఆయన నూట రూపాయలు ఇస్తారండి మాక్సిమం మంచి క్వాలిటీ అయితే దాన్నే ఢిల్లీలో బొంబాయిలో మూడు వందలు అమ్ముతాడండి ఆయన ఆ మూడు వందల బదులు రెండు వందల ఎనభై దొరికితే చాలా హ్యాపీ అండి అయినండి కానీ డైరెక్ట్గా రైతో కాంటాక్ట్ లేదండి రైతుకి నూట రూపాయల బదులు నూట యాభై రూపాయలు చూడండి చాలా హ్యాపీ అండి ఇట్ డజన్ హ్యావ్ ఏ కాంటాక్ట్ విత్ ద హోల్సేలర్ అండ్ దర్ ఇస్ నో ఎష్యూర్డ్ ఆ ట్రాన్సాక్షన్ కదా దిర్ ఇస్ నో బటీ ఎష్యూర్ దట్ ఇది జరుగుద్ది అని ఒక మెకానిజం లేదండి ఫర్ దిస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్ లెట్ ఈచ్ అండ్ ఎవరీ పర్చేస్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రిజిస్టర్ నేమ్ ఒక యాప్లోనండి ఓకే దయర్ బయర్స్ అండి ఓకే అట్లాగే సెల్లర్స్ అందరూ కూడా ఇండివిజువల్ కాకుండా ఏ ఊరు కాబోరు ఏ ఏరియాకి ఏరియా నాలుగు వందలు ఐదు వందలు మంది రైతులు ఒక సొసైటీగా ఫార్మ్ అవుతారండి దాంట్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటారండి ఈ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు అప్రాక్సిమేట్గా ఏ టైంకి ఎంతంత ప్రొడ్యూస్ వస్తుంది ఈ టైంకి రెండు టోళ్ళు మాట వస్తాయి ఈ బంగిపళ్ళు ఇంకోటో ఇంకోటో లేకపోతే ఎరచిపళ్ళు వస్తాయి లేకపోతే అనసలు ఎప్పుడే ప్రోడక్ట్ జ్యూస్ లేకపోతే మంకాయలు వస్తాయి సెల్లర్స్ కూడా మాకు ఏ టైంలో ఏ ఏ ప్రోడక్ట్ కావాలో దిస్ ఇస్ ద ప్రైస్ వీ వాంట్ గివ్ ఎక్స్ ఢిల్లీ ఎక్స్ బాంబార్ ఎక్స్ హైదరాబాద్ అండి ఐ నాంట్ గవర్నమెంట్ సెటప్ అప్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని నేను హైపాతికల్ ఫిగర్స్ చెప్తున్నానండి అండి సి గవర్నమెంట్లు ఎవడన్నా ఒకడు హోల్సేల్ అవ్వండి నేను వంద రూపాయలు కొంటాను అంటే నీకు వద్ద నీకు తొంభై ఇస్తాను నేను వంద రూపాయలు తక్కువ ఇస్తాను అంటే షుడ్ బీ హ్యాపీ బట్ ఇవ్వాల్సింది ఏంటంటే నలభై ఐదు రూపాయలు అడ్వాన్స్కి ఫర్ అ పీరియడ్ ఆఫ్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ అండి ఈ నలభై రూపాయలు ఏం చేస్తారండి ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ ఫైవ్ రూపీస్ ఫర్ ద సర్వీస్ హోల్సేల్ డైరెక్ట్ ఫైవ్ రూపీస్ ఫర్ ద సర్వీస్ థర్టీ ఫైవ్ రూపీస్ విల్ గో టు ద ఫార్మర్ అండి దట్ ఈస్ ఎన్ ఫర్ హెమ్ టు సస్టైన్ టై ఖర్చుని అడిగినండి ఓకే ప్రోడక్ట్ తయార ఫార్టీ ఫైవ్ రూపీస్ రావాలి కదండి డైరెక్ట్ ఫైవ్ రూపీస్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ద ఫార్టీ రూపీస్ గో టు ద ఫార్మర్ సో యూ విల్ గెట్ నెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇతనికి తొంభై రూపాయ పది రూపాయలు తక్కువ దొరుకుతుందండి అండ్ సొసైటీ సెవెన్ ఫైవ్ రూపీస్ పర్ట్స్ మెయింటెనెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి ఈ సొసైటీ ఏం చేస్తుందండి ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంత చదువుకున్న కొరవాళ్ళు టూ టూ వీలర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవడైతే ఫార్మర్ చెప్పాడో వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తారనమాట ఇన్సూరెన్స్ కంపెనీ రిపోర్ట్ చేస్తారా అవునండి ఆ సొసైటీకి మామిడి పళ్ళు వస్తున్నాయి నాస్పడలు వస్తున్నాయి మంకాయలు వస్తున్నాయి అని చెప్పండి ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సంథింగ్ బ్యాడ్ మే హ్యాపన్ తుపా రావచ్చు ద ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకా వాడు కదండి హోల్సేల్ రండి ఫర్ నాన్ డెలివరీ ద గూడ్స్ ఈ ఫార్టీ ఫైవ్కి ఒక నైంటీ కల్పిస్తుంది అనమాట అదనకండి ఫార్టీ ఫైవ్ కలిపి ఫార్టీ ఫైవ్ ప్రాఫిట్ ఇచ్చేస్తాను అదనకండి దస్ జాబ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేను అట్ హాఫ్ ఇగర్స్ చెప్తాను ఐదు రూపాయలు అవచ్చు ఐదు రూపాయలు వాట్ ఎవరి రీజన్ దీన్ని మనం చేసామనుకోండి రైతులు విపరీతమైన ఆనందం పొందుతారండి అన్ఫార్చునేట్లీ వాళ్ళకెవరు బ్యాక్ బోన్ లేదండి రైతులకండి వాళ్ళకి ఏమి యూనియన్స్ లేవండి వాళ్ళ వాయిస్ లేదండి ట్రూ పెద్ద కష్టం కాదండి ఇది గవర్నమెంట్ తలుచుకుంటే టు క్రియేట్ అన్ యాప్ అది ఇండివిజువల్ మీద సాధ్యం కాదండి పెద్దవాళ్ళు ఎవరూ పిలిపించారనుకోండి పీపుల్ ట్రస్ట్ వేర్ పీపుల్ ట్రస్ట్ ట్రూ ఎంకరేజ్ దాంట్లో పామేటివ్ సొసైటీ రీజన్ వైజ్ కానీ క్రాప్ వైజ్ కానీ కురహం కురంగురంగ కానీ ఇండిషియల్ సమ్ టీథింగ్ డిఫికల్టీస్ అండి బట్ ఆర్ పీరియడ్ ఆఫ్ వన్ ఆర్ టూ ఇయర్స్ అన్ని సెర్చ్ చేసేయచ్చు పళ్ళు కూరగాయలు పండించే రైతులకి మంచి ఆదాయం తీసుకురా డైరెక్ట్గా మనకు ఆల్రెడీ కొనుగోలుదారు మనకు డైరెక్ట్గా రైతుకు అందుబాటులోకి వస్తారు పండించేవాడిని కొనుగోలుదారిని కనెక్ట్ చేయడం అంబికా దర్బార్ భర్త ఇది అనుసంధానం లాగా డైరెక్ట్గా అమ్మేవాడు కొనేవాడిని అనుసంధానం చేయడం ఇట్ గుడ్ సార్ నిజంగా బాగుంది తరచు ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అవుతున్నాయండి ఇది పెద్ద సమస్య విచ్ ఈస్ ఎ బిగ్ షేమ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఫర్ ద స్టూడెంట్స్ పాప కష్టపడి చదివింది అలా కంటి ముందు నీరు నీరైపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది ఎంత దొరుకుతుందో ఆలోచిస్తే బికాస్ ఆఫ్ ద టైం గ్యాప్ ఇప్పుడు సెట్టింగ్ ద ఎగ్జామినేషన్స్ అండ్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ అండ్ సో మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్ పరీక్ష పేపర్ రాసాయన ఆయన లీక్ చేయొచ్చు ప్రింట్ చేసి ఆయన లీక్ చేయొచ్చు బైండ్ చేసి ఆయన లీక్ చేయొచ్చు స్టోర్ చేసే లీక్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ చేసే లీక్ చేయొచ్చు ఎక్కడన్నా జరగచ్చండి హౌ టు అడ్రస్ ఇట్ నేను చూస్తుంది ఏంటంటేనండి కాంప్లెక్స్ సొల్యూషన్స్ ఆల్వేస్ ఎస్ హ్యావ్ సిం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ హ్యావ్ ఎ సింపుల్ సొల్యూషన్స్ దస్ వాట్ ఐఎమ్ సీయింగ్ అండి ద సొల్యూషన్ వెరీ వెరీ సింపుల్ వేల తొమ్మిది గంటల పరీక్ష అయితే ద స్టూడెంట్స్ కమ్ టు ద సెంటర్ బై ఎయిట్ ఓ క్లాక్ ఒక గంట ముందండి సెల్ ఫోన్స్ ఇచ్చేస్తారు పుస్తకాలు ఇచ్చేస్తారు వాళ్ళ సీట్లో కూర్చుంటారండి గివ్ టెన్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ లాక్ ద డోర్స్ ఎనిమిది గంటలకి చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ముగ్గురు ఉంటారండి ఎంత మూడు ఐఎస్లు చెప్తున్నట్టే ద మోర్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ద లెస్ ద లెస్ ఇస్ ద ఛాన్స్ ఫర్ అండ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ త్రీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఏ సబ్జెక్ట్ మీద అయితే మనం ఎగ్జామినేషన్ వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ వస్తారండి ద ఆల్ హ్యావ్ అగ్రీడ్ కరికులం విత్ దమ్ ఏ సబ్జెక్ట్ పేపర్లో అగ్రీడ్ కరికులం ఉంటుందండి

డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కానీ పేపర్ సెట్ రాదు సొల్యూషన్ వెరీ సింపుల్ అండి ఓకే ఖర్చు లేదండి ఎంత ఖర్చు అని ఉందండి అసెంబ్లీ అయిన వాళ్ళు టీ కాఫీలు తప్పింగ్ ఖర్చు లేదండి యాక్చువల్లీ వ్యూవర్స్కి ఒక చిన్న సజెషన్ సూచన ఏంటంటే వారు చెప్తున్న అన్నీ కూడా నిజానికి చెప్పాలంటే ఆలోచనలు అంటే వారి ఆలోచనల్ని ఇమీడియట్గా జడ్జిమెంట్లోకి వెళ్ళిపోయి ఇది ఇట్టనా అట్టడా అనే క్వశ్చన్లోకి కాకుండా అసలు బేసికల్లీ దాంట్లో ఉండే పాజిటివ్ అంశాలని తీసుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని చర్చించవచ్చు ఇంకోటి డిబేట్ చేయవచ్చు ఇంకోటి చేయవచ్చు ఓపెన్ ఫర్ డిబేట్ అండి ఓపెన్ ఫర్ డిబేట్ నాకు అనిపించింది పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతానంటే దీన్ని విద్యల్లో అందరూ చూసి విని మంచి ఉంటే చెప్తారు తప్పులు ఉంటే రెక్టిఫై చేయొచ్చు అవుట్ అవుట్ పనికి రాదు అనుకుంటే పక్కన పడేయచ్చు అండి కరెక్ట్ 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 డిస్కషన్ కోసం నేను పెడుతున్నాను కరెక్ట్ సార్ అవును నిజంగానే అవునండి ఇండియన్ సర్వీస్ పీపుల్ ఎస్పెషల్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ పీపుల్ బ్యూరోక్రాట్స్ ఆ బ్యూరోక్రాట్స్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ కరెక్ట్ కొన్ని కొన్ని గతంలో ఐఏఎస్ ఆఫీస్ గురించుకుంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి ఈ మధ్య నేను సంతానం అని చెప్పి చీఫ్ సెక్రటరీ వారి గురించి విన్నాను నేను ఎమర్జెన్సీ టైంలో ఈ వాజ్ ఎ కలెక్టర్ ఫర్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఐ బిలీవ్ ఆ ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ వాజ్ వేగిన ట్రైన్ వై ఆంధ్రప్రదేశ్ ఆ విజయవాడలో పబ్లిక్ మీటింగ్ పెడతా అని చెప్పి అన్నారంట సంతాన తెలిసిందంట తెలిసి పెడితే నేను అరెస్ట్ చేస్తా అని చెప్పి కౌరంపించానంటే ఆయన ఓకే ఇట్లా పబ్లిక్ న్యూ సెన్స్ ఐ ఎకాటాలో అని చెప్పండి అది సంజయ్ గాంధీ రాలకుండా సంభవించి మిసెస్ మేడం గాంధీ ఆ కోపం కన్నా కూడా ఆశ్చర్యం వచ్చింది ఎవరిని ఇంత ధైర్యం ఇలాగ అడిగాడు అని చెప్పాను అది ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ టైంలో అది కూడా కోపం దాటి కోపం దాటి ఇంకేదో వచ్చి ఉండాలన్నమాట సార్ వెంకటరావు గారిని అడిగారు అటున్నప్పుడు ఎవరమ్మా సంతానమా అంతమంది చేస్తాడమ్మా రావద్దని చెప్పాను మీటింగ్ పెట్టద్దని చెప్పండి నాన్న టైం ఓకే వెంకట్రావు గారు కూడా వెంకటరావు గారు కూడా అప్పుడు ఆడ ఎంక్వైరీ చేస్తే ఇంత ఇంత గొప్ప క్యారెక్టర్ తెలిసిందటండి దని బెల్ విష ఆస్కమ్ టు అండ్ యాజ్ ఎస్ పర్సనల్ దీని కింద మా ఆయన ఏం చెప్పారండి ఐ వాంట్ టు సర్వ్ పీపుల్ నాట్ లీడర్స్ అన్నారు అటేమి ఏమి అరెస్ట్ అండి అట్లాగే నాకు ఎంపీ అయిన తర్వాత తరచు జయప్రకాష్ నారాయణ గారిని కలుస్తూ ఉంటానండి ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఏం వంటర్ చేశారండి ఆయన సెల్లింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నాకు ఎక్కువ పరిచయం లేదండి ఇప్పుడు ఏమవుతుందంటేనండి నా మనసులో ఐ హ్యావ్ త్రీ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంతాన గారు జయప్రకాష్ నాన్నగారు ఇలాంటి వాళ్ళు ఆనెస్ట్ ఎట్టు పర్సెంట్ తప్పు చేయరండి కొంతమంటే దే ఆర్ ఆనెస్ట్ బట్ అంత ధైర్యం ఉండదు అండి వాళ్ళకండి పర్సల్గా ఆనెస్ట్ మిస్టర్ గట్గా చేస్తే కాదు సన్ను అయిపోతారు మూడో రకం ఉన్నారండి అవుట్ ఆఫ్ డిజానెస్ట్ అండి మినిస్టర్ గారు పనిచేసి ఒక పది కోట్లు డబ్బులు చేసుకుందాం అనుకుంటే ఇలా చేస్తే యాభై కోట్లు వస్తాయి కదా అని చెప్పింది ఒక నలభై కోట్లు ఎక్స్ట్రా చేస్తాం పది కోట్లు జేబులు వేసుకుంటే పద్మన్నారు సో ఈ నాటు ఎంకరేజ్ ది వన్ అండ్ టూ అంటే డిస్కరేజ్ త్రీ ఐ వాంట్ టు గివ్ ఏ సజెషన్ అండి ఓకే ఐఏఎస్ ఆఫీస్ తాలూకు మాన్యువల్లోనండి ఎవరి ఆర్డర్ షుడ్ బి రిటర్న్ అని ఉందండి గివ్ మెన్ ఐఏఎస్ ఆఫీసర్ సో టెక్నికల్గా లెట్ ద మినిస్టర్ ఆల్సే బే కాల్ మినిస్టర్ ఆల్సో బే ట్రీటెడ్ ఎ సుపీరియర్ ఆఫీసర్ టు ఐఏఎస్ ఆఫీసర్స్ అండి మినిస్టర్ మాట కదా సెక్రటరీ సో ఈచ్ అండ్ ఎవరీ ఆర్డర్ గివెన్ బై ద మినిస్టర్ షుడ్ బీ ఇన్ రైటింగ్ ఇప్పుడు రైటింగ్ చేస్తా తప్ప అక్కర్లేదండి మినిస్టర్ గారు చెప్పానుకోండి మిమ్మీటి ఫోన్లో ఆయన వాట్సాప్ చేసేసి మినిస్టర్ పంపించి ఇదే కదా సార్ కన్ఫర్మేషన్ అడుగుతారండి మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అండి నా వాట్ ఐ వాంట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ అండ్ ఎలక్షన్ కమిషన్ సెపరేట్ ఒక దానికి ఒక ఇండివిజువల్ ఉంది కదండి ఒక ఏడు ముందు టాప్ 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 సంతానంగా చెప్పని చూడండి అలాంటి చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళతో ఏడు గురితో కొలీజియం పెట్టాలండి దారి ఇండిపెండెంట్ అండి ఇండిపెండెంట్ బాబు ఇండిపెండెంట్ పెట్టేవరకు గవర్నమెంట్ హక్కును పెట్టిన తర్వాత దారి ఇండిపెండెంట్ అండి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ గివిన్ టు ఏం ఐఏఎస్ బై ద మినిస్టర్ విల్ బీ ఇమ్మీడియట్లీ సెండ్ టు దెమ్ మినిస్టర్ గారు చేయమంటున్నారు ఇంక పోస్ట్మెన్ అంతకుండా ఐఏఎస్ అఫీసర్ అండి క్యాబినెట్ మిస్ మిస్టర్ దగ్గర సెక్రటరీ పోస్ట్మెన్ అంతారండి అక్కడికి వెళ్తుందండి దేవుల్ ఎనఫ్ స్టాప్ టు గో త్రూ ఇట్ మంచిది చేసే చెడ్డది వద్దు మంచి దగ్గర కనిపించే కానీ హ్యావ్ గ్రే అండర్ టౌన్స్ అండి పాసిబిలిటీస్ ఉండదు ఉంటుందండి ఒక బాగా ఉంది కానీ టేక్ దిస్ ప్రికాషన్ టేక్ దిస్ ప్రికాషన్ టేక్ దిస్ ప్రికాషన్ టేక్ దిస్ ప్రికాషన్ చెప్పి రైడర్స్ ఇస్తారు దానికండి సో దానివల్ల ఏమవుతుందండి ఏ మినిస్టర్కి తప్పులైతే అయితే మినిస్టర్ గారితో సయ్యా మీరు తప్పు చేస్తా చెప్పాల్సిన అవసరం లేదండి ఆయనకండి అక్కడికి వెళ్ళిపోద్దండి వాళ్ళు వద్దంట నేనేం చేయను అంటాడండి బై లా హ్యాస్ టు డూ ఇట్ సో మినిస్టర్ లోపల మేము ఎంత తిట్టుకున్నా తప్పు చేయలేటండి మినిస్టర్ అని యూఆర్ స్టందింగ్ ద హ్యాండ్ ఆఫ్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ డిజానెస్ట్ వార్డ్ చేతులు కూడా మనం అండి బికాస్ హి హాస్ టు రిపోర్ట్ అవుతుంది ది సెంటర్ అండి ఓకే అండ్ దిస్ మ్యాండేట్ సెంటర్ ట్వంటీ ఫోర్ అవర్స్గా ఎక్కువ టైం తీసుకోవద్దు ఎమర్జెన్సీ అందుకే త్వరగా చెప్పండి ఏదైనా ఒక వరంలో వచ్చేయండి ఏదో చేయాలండి ఇమీడియట్గా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ నిమిషాల్లో కూడా వెనక్కి పంపించేస్తారు వాళ్ళని అక్కడ డిలే ఉండకూడదండి అక్కడ ప్లస్ ఏడుగురు ఉండాలి చూడండి ఎవరిని రిటైర్ అవుతున్నారు అనుకోండి ద గవర్నమెంట్ కెన్ రికమెండ్ ద ఇంపోజ్ ఇంపోసెంట్ వాళ్ళలో వాళ్ళు వాళ్ళు బ్లాక్ బాల్ చేస్తారు అనమాట అండి సిక్స్ టు వన్లో పాస్ అయితేనే దాంట్లో కొత్త తీసుకుంటారండి సిక్స్ టు వన్ మెజారిటీ ఉండాలన్నమాట అక్కడ సో బై క్రియేటింగ్ అండ్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ దాని కొలీజియం అంటారు ఏం పేరు పెడతాం ఏం పేరు పెడతామో ఒకటి ఆపరేటస్ ఉంటాయండి ఇట్ విల్ స్టెందనింగ్ ఆల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ డిస్కరేజింగ్ డిజానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ వండర్ఫుల్ సార్ నిజంగా బాగుంది ఆలోచించాల్సిన విషయం ఇది ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఫాల్స్ నోషన్ ఏంటండి ఇట్స్ నైన్టీ ఫైవ్ జాబ్ అని కాదండి అండ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే స్కిల్ టు టు మేక్ మనీ లివింగ్ యూజ్ యూర్ స్కిల్ టు మేక్ టు మనీ మనీ మేక్ ఏదైనా కావచ్చు టైప్ చేయడం కావచ్చు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీయటం కావచ్చు చైనీస్ వంట చేయడం కావచ్చు అండి ఇటు ముందు ముగ్గులు వేయడం కావచ్చు ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎనీథింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి మీ బుక్కు వేసేవాళ్ళు మీకు ప్రాక్సిమేట్గా ఎవరి దగ్గర ఉన్నాడో వాడికి పంపుతుంది అన్నమాట మెసేజ్ అండి దాంతోపాటు నేను గంటకి ఇరవై రూపాయలు ఇస్తాను ఎవడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట మెసేజ్ అండి సర్చింగ్ పని ఉండకూడదు మనిషిక అండి అంటీ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ యాక్టివిటీస్ అండి నేను చెప్పాను తప్ప ఇన్ని రకాల యాక్టిస్ మనం ఊహించి కూడా ఊహించలేమండి ఇన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి మనుషులకండి ఎవడడికి ఏ స్కిల్ అవసరం వస్తుంది మన తెలియదు అండి బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా ఏదైనా ఉద్యోగం కావాలనుకున్న ఏదో పోర్టల్లో కూడా ట్యాగ్ చేస్తున్నాడు బట్ అలా కాకుండా అది కేవలం ఉద్యోగాల కోసం నేను ఉద్యోగం గురించి మాట్లాడతాను స్కిల్ ఎక్కడా లేదండి అయ్యో కొన్ని కొన్ని ఉన్నాయండి ప్లంబర్స్ పెయింటర్స్ డ్రైవర్స్ ఉన్నాయి తప్ప రకాల టాలెంట్ మనం చెప్పలేము అండి నాకు రాత్రి అయితే రెండు లక్ష కాళ్ళు నొక్కాలండి అదే స్కిల్ అండి చెప్తున్నాను కదండి నాకు నొక్కించుకోవాలంటే ఆ ఎవడు దొక్కుతాడో ఆ చూసి దగ్గర ఉన్న కనెక్ట్ చేస్తుంది అనమాట అండి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే దాన్ని కనెక్ట్ చేయాలండి మాన్యువల్గా ఉండకూడదండి అది మాన్యువల్గా ఉంటే ఎప్పుడు కూడా అవుడేట్ అయిపోతూ ఉంటుందండి అదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అప్డేట్గా ఉంటుందండి పచ్చడి పెడతం వచ్చండి ఎంతమంది అంటారండి పచ్చడి పెడతాం ఒక స్కిల్ మంచిగా కావాలని చెప్పని ఆక పచ్చని పెడతం వచ్చండి అది కూడా స్కిల్లే కదా అది మనకు తెలియదండి ఇన్ని రకాల ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి మనమే తెల్లపోతాం అనమాట ఆర్టిఫిషియల్ ఎంట్రీన్స్ వెతికెతి పట్టుకుంటున్న మనుషులు అందునండి స్కిల్స్ అనేది దానికి ఒక ప్రాపర్ చూపిస్తూ ఉంటుందండి ఇప్పుడు మనం నెట్ ఓపెన్ చేస్తానండి మన టేస్ట్ని బట్టి ఆ వీడియోలు పెడతా ఉంటుంది చూడండి ఆర్టిఫిషియల్ ఇంట్రెన్స్ చేస్తానండి కొంతమంది చేసిన తర్వాత ఈ స్కిల్స్ ఉన్నవాడు కావాలా అని చెప్పి మెసేజ్ కూడా పెడతా ఉంటుంది అన్నమాట ఉండేదండి ఇట్లా లేబుల్ టు ది నీడ్స్ ఆఫ్ ద పర్సన్ ఇస్ యూజింగ్ ఇట్ ఓకే సో మీరు చెప్పిన ఈ ఐడియా ఇప్పుడు యంగ్ ఆంటర్ప్రీన్యూర్స్ ఎవరైనా నిజంగా టెక్కిస్ ఎవరైనా ఉంటే కనుక దీన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే అని గుడ్ ఐడియా చేస్తే బాగుంటుంది సపోజ్ మన గవర్నమెంట్స్ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందండి అమరావతి కడుతున్నారు మ్యాటర్ ఆఫ్ రైట్ ఫార్ ఆఫ్ చేస్తారు మ్యాటర్ ఆఫ్ ప్రైట్ ఎక్కడిలో రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ ఏదో కడుతున్నారు మ్యాటర్ ఆఫ్ రైట్ రింగ్ రోడ్ సార్ మ్యాటర్ ఆఫ్ రైట్ అండి బట్ మన కామన్ మ్యాన్ ఎంఆర్ ఆఫీస్ కాగితం పెట్టాను దాని రోజులైంది అధిక లేదు ఎవరిని అడగాల వెళ్తే ఎమ్ఆర్ఓారు ఆయన లేరు ఈయన లేరు నా తమ్ముడు పోలీస్ స్టేషన్లో పట్టుకుపోయారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి డబ్బు కట్టాను వైరింగ్ కనెక్షన్ లేదు ఎవరిని అడగాలి దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ థింగ్స్ ఫర్ అర్సన్ కామన్ కష్టాలు ఫర్ అ కామన్ మ్యాన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అన్ఫార్చునేట్ దర్ ఇస్ నో మెషిన్ ఇట్ ఓకే దీనికి సొల్యూషన్ చెప్తానండి దర్ ఆర్ అ పీపుల్ విత్ సోషల్ కమిట్మెంట్ అండి చాలామంది ఉన్నారండి సోషల్ కమిట్మెంట్ పెట్టండి లేదా చీఫ్ మినిస్టర్ అ గవర్నమెంట్ ఐడెంటిఫై వన్ సచ్ పర్సన్ ఫర్ ఈచ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ సోషల్ సర్వీస్ ఛార్జ్ అవర్ ఉన్న వాళ్ళు విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బ్యూరోక్రసీ మోస్ట్ ప్రాబల్లీ రిటైర్డ్ ఎంప్లాయీసు టీచర్స్ లెక్చరర్స్ డాక్టర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట లాయర్స్ విత్సై అండ్ గివ్ దేమ్ అదార్ టు సెల్ఫ్ అండ్ అదర్ ట్వంటీ నైన్ పీపుల్ అండి ఓకే అబౌట్ థర్టీ పీపుల్ అండి దిస్ హెడ్ హాఫిగర్ అండి ట్వంటీ కావచ్చు టెన్ కావచ్చు థర్టీ కావచ్చు ఎక్కువ కావచ్చు అండి అందరూ కూడా ఎంత సోషల్ కమిట్మెంట్ ఉన్న మనుషులు అనమాట లెట్ వే స్మాల్ ఆఫీస్ విత్ ఏ క్లర్క్ విత్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆల్దీస్ థింగ్స్ దీన్ ఇట్ హెస్ ఏ టాల్ ఫ్రీ ఫోన్ నెంబర్ అండి ఎవరు ఫోన్ అయ్యా మా తమ్ముడిని ఇన్స్పెక్టర్ గారు పట్టుకుపోయారండి నా పేరు పలానా పలానా చెప్తారండి ఈ ముప్పై మందిలో ఆ డేట్ని బట్టి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు బట్టి ఏ తారీఖు వస్తే ఆ తారీఖు నెంబర్ ఆడికి వెళ్ళిపోద్ది అనమాట ఆటోమేటిక్గా లేదండి ఓకే అండ్ ఇది వీటి వీళ్ళందరినీ కోఆపరేట్ చేయడానికి వస్తాం క్యాపిటల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద కొన్ని స్టాఫ్ ఉంటారండి సో ఎవరు సపోజ్ మీరే దాంట్లో ముఖ్యమంత్రి మీరు ఒకరు ఉందని అనుకోండి మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు ఫోన్ అంటే పలానా వెంకట్రావు గారి తమ్ముడు సుబ్బారావుని పట్టుకెళ్ళారంట కదా అరెస్ట్ చేశారంట కదా ఎఫ్ఐఆర్ రాశారా యాజ్ పర్ రూల్స్ అండి ఎఫ్ఐఆర్ రాశారా ఏమిని అరేంజ్ చేసేయడం లాయర్తో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారా వాళ్ళు రిలేటివ్స్ చెప్పారా ఎప్పుడు కోర్టులో పెట్టు ఇక అడిగాడు అనుకోండి ఈ కాంట్ బ అరగంట విత్ యూ రూస్ చేయలేదనుకోండి యూ హ్యావ్ ఎవరి రైట్ రిపోర్ట్ ద సెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేస్తారంటే సివియర్ ఇది రిప్రమెంట్ వస్తుంది అనమాట అండ్ ఈ నోస్ దట్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చెప్తాడు అంటే అతను మళ్ళీ అతను లాల మీద ఇంటర్ఫియర్ అవ్వట్లేదండి అతను విడిపించే వదిలే అదేమీ లేదండి యాజ్ పర్ లా చేస్తున్నావా లేదా అంతే ఎంఆర్ ఆఫీసులో కాగితం పెట్టారు రాలా ఇక్కడ చెప్పారు చెప్తే మీటింగ్ మీ సమస్య ఆయన ఫోన్ చేస్తే అమ్మరావు గారు పళ్ళు సాయి గారికి కాగితం పెట్టారంట ఇరవై రోజులైంది ఎప్పుడు ఇస్తారు నాకు లంచం కావాలి కాబట్టి ఎవరి అని చెప్పి చెప్పలేడు కదా చెప్పలేడు కదా సార్ ఏం చెప్తారా చూడ్కోలేదు అంటే ఆ కాగితం కావాలి ఈ కాగితం కావాలండి ఏ కాగితం కావాలి చెప్పండి సార్ చెప్తారు మీటికి కాగితం పెట్టేస్తారు ఎప్పుడు ఇస్తారు సార్ ఇస్తానండి ఇమాజిన్ దిస్ హ్యాపరింగ్ డే అమ్మండి అవుట్ డే నేను డే అవుట్ డే అండ్ డే అవుట్ ప్రజలకి గవర్నమెంట్ ఎప్పుడైతే అభిమానం వస్తుందండి దేర్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ డైలీ ప్రాబ్లమ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ కామన్ మ్యాన్కి ఇందులో ఏంటంటేనండి అండ్ మా బ్యాగ్కి హార్ట్ అటాక్ వచ్చిందండి పది లక్షలు కావాలి నాట్ యువర్ జాబ్ అండి గవర్నమెంట్ కొన్ని చట్టాలు పెడితే ఆ చట్టం ఎందుకు జరగకపోతే ఎంత జరగలేదని ప్రశ్నించే హక్కు దాని డీవేట్ అయితే ఎందుకు డివేట్ అడిగే హక్కు ప్రజలకు ఉందండి జాబ్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందండి ఈ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ అనమాట అండి వేరెవర్ ది లా ఇస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ద సిటిజన్ హ్యాడ్ రైట్ టు క్వశ్చన్ ద డీవీఏడ్ అయినా హ్యాజ్ రైట్ టు క్వశ్చన్ మీరు ఎవరండి రిప్రజెంట్ రిప్రజెంటే గవర్నమెంట్ అండి స్టేట్ గవర్నమెంట్ అండి అండ్ యువర్ జాబ్ టు ఆన్సర్ దీంట్లో ఖర్చు ఏమీ లేదండి ఆనెస్ట్ పీపుల్ ఉండాలండి ఆ మాత్రం ఆన్స్ పీపుల్ ఈజీగా దొరుకుతారండి దేశానికి కొంత సేవ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు పర్సనల్ ఇక ఎక్కడ సాటిస్ఫై ఉంటుంది ప్రతి కేసు సాల్వ్ అయిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు లేకపోతే వీడియోతో మాట్లాడతారు మంచి పని చేస్తారు ఫలానాయనని చెప్పి అంత కొంత పబ్లిక్లో వాళ్ళకి ఒక చిన్న ఎగో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి విజేంద్ర ప్రసాద్ గారి ఆలోచనలపైన మీ అభిప్రాయాలు పంచుకుంటూనే ఈ వీడియోని పది మందికి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు